దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య, కోవిడ్ మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో 1,181 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 98,678కి చేరుకుంది. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ కోలుకునే వారి సంఖ్య కూడా క్రమంగా పెరగడం ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ కోలుకునే వారి సంఖ్య క్రమంగా పెరగడం ఊరట కలిగించే విషయం. గడిచిన 24 గంటల్లో 85,376 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు 52,73,201 మంది కోలుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం మరో 9,40,000 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 83.53% ఉండగా మరణాల రేటు 1.56% ఉంది. కోవిడ్ మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 1,181 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 98,678కి చేరింది. దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు భారీగానే చేపడుతున్నారు. నిన్న 14,23,052 కోవిడ్ టెస్టులు నిర్వహించారు. దీంతో ఇప్పటి వరకు 7,56,00,000 టెస్టులు పూర్తి చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. రైతుల ఉత్పత్తులకు ప్రభుత్వం ఖరారు చేసే కనీస మద్దతు ధర కంటే తక్కువగా ఎక్కడా కొనుగోలు జరగరాదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రైతులకు ఏ విధమైన నష్టం జరగకూడదని ఆయన తెలిపారు. ఈ విషయంలో రాజీ పడవద్దని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు మద్దతు ధరలపై ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పంటలు అమ్ముకోవడంలో ప్రభుత్వం సహాయకారిగా నిలుస్తుందన్నారు. గత ఏడాది రైతులకు కనీస గిట్టుబాటు ధర రావాలని ప్రభుత్వం దాదాపు 3,200 కోట్ల రూపాయలు కేటాయించి పలు పంటలు కొనుగోలు చేసిందన్నారు. ధాన్యం కొనుగోలు కోసం మరో 11,500 కోట్లు ఖర్చు చేసిందని ఆయన తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన ధరలు రైతులకు దక్కేలా చూస్తామని, కనీస ధర లేక ఏ ఒక్క రైతు కూడా నష్టపోకూడదన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. రైతుల ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్ కోసం ఇప్పటికే ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న రిలయన్స్, ఐటీసీ, పిఎండ్జీ, హిందుస్థాన్ యూనిలివర్ వంటి సంస్థలను కూడా జనతా బజార్లలోకి తీసుకురావాలని, వీలైనంత త్వరగా జనతా బజార్లతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ప్రభుత్వం చేసే ప్రతి పని రైతులకు మేలు చేసేలా ఉండాలన్నారు. ఈ సమీక్షలో మంత్రి కె కన్నబాబు, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, మార్కెటింగ్ శాఖ కమిషనర్ పిఎస్ ప్రద్యుమ్న, ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి వై మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న కోవిడ్ నియంత్రణ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలంతా స్వాగతిస్తుంటే చంద్రబాబుకు అవి కనిపించడం లేదని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని విమర్శించారు. అసత్య ప్రచారాలు చేస్తూ రోజుకొక కుట్రకు తెరలేపుతున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి చంద్రబాబు అభద్రతా భావానికి లోనవుతున్నారన్నారు. కరోనా వైరస్ కట్టడిలో ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. విజయవాడలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ దేశంలోనే కరోనా పరీక్షలు అత్యధికంగా చేసిన రాష్ట్రం ఏపీ అని పేర్కొన్నారు. 14 ల్యాబ్లు ఏర్పాటు చేసి రోజుకు సుమారు 70,000 పరీక్షలు చేస్తున్నారన్నారు. కోవిడ్-19 పై ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు కనీస బాధ్యత లేకుండా ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని, ప్రభుత్వ కార్యక్రమాలను భగ్నం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. ఈ ప్రతిపక్ష నేతకు వంతపాడుతూ కొన్ని పత్రికలు అసత్య వార్తలు రాస్తున్నాయని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత సమర్థవంతంగా ఈ రాష్ట్రంలో కరోనా వైరస్ను కట్టడి చేస్తూ భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలకన్నిటికీ కూడా ఈ నివారణ కార్యక్రమాలను అమలు చేయటంలో ఎంతో ఆదర్శవంతంగా నిలుస్తూ అత్యంత సమర్థవంతంగా కరోనాను కట్టడి చేయగలటం ప్రజలందరికీ కూడా తెలుసు. దానికి నిదర్శనం గత కొద్ది రోజులుగా ఈ పాజిటివిటీ రేటు కూడా మరి ఏ విధంగా తగ్గుముఖం పడుతుందో మనం చూసాం. అదేవిధంగా రికవరీ రేట్ కూడా సుమారుగా 90.51%కు మనం రికవరీని పర్సంటేజ్ని కూడా మనం తీసుకువెళ్ళగలిగాం. అదేవిధంగా టెస్టుల్లో కూడా పర్ మిలియన్ టెస్టుల్లో
మనం దేశంలోనే ప్రథమ స్థానాన్ని మనం పొందినటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఇవన్నీ నేను ఇప్పుడు కొత్తగా చెప్పేటువంటి అంశాలు ఏమి కాదు. గత కొద్ది నెలలుగా ప్రజలందరూ కూడా ప్రభుత్వం చేపట్టేటువంటి నివారణ కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతూ జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ముఖ్యమంత్రి గారు చేసేటువంటి ఈ నివారణ కార్యక్రమాలకు వారు మద్దతునిస్తూ సహకరిస్తూ వారు కూడా ఈ ప్రభుత్వం చేపట్టేటువంటి నివారణ కార్యక్రమాలకు సంబంధించి వారందరూ కూడా మరి ఎదుర్కొనే కార్యక్రమంలో వారు కూడా భాగస్వాములు అవటం మనమందరం కూడా చూసాం. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లుల వల్ల రైతాంగ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని వామపక్ష నాయకులు విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజలపై భారాలు మోపడమే పనిగా పెట్టుకున్నాయని వారు మండిపడ్డారు. అన్ని వర్గాలపై పన్నుల రూపంలో భారాలు మోపుతున్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తామని వారు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఎం సిపిఐ సంయుక్త ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ పటమటలంకలో నిర్వహించిన ఆందోళనకు సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్, సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ బిల్లులను ఏకపక్షంగా ఆమోదించడాన్ని వారు తప్పుపట్టారు. రాజ్యసభలో బలం లేని బీజేపీకి టీడీపీ వైసీపీ మద్దతు ఎలా ఇచ్చారని వారు ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై భారాలు మోపుతున్నాయని వారు ధ్వజమెత్తారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపును వారు తీవ్రంగా నిరసించారు. మరోవైపు కార్మిక హక్కులని కాలరాస్తున్నారని వారు మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆందోళనలు తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికలైన తరువాత ఒక మాట, ఆచరణ లేదు, మాటలు మాత్రమే ఈ రోజున కొనసాగుతున్నాయి మన దేశంలో, రాష్ట్రంలో. నరేంద్ర మోడీ ప్రభుత్వం అత్యంత దమనీయంగా, ఘోరంగా, హేయంగా రైతు సంక్షేమమే మా లక్ష్యమని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం రైతుల నడ్డి విరగొట్టేటువంటి, వ్యవసాయ కార్మికుల నడ్డి విరగొట్టేటువంటి సంస్కరణల పేరుతో ఈ రోజున పార్లమెంటులో ఏకోన్ముఖంగా ప్రతిపక్షం లేకుండా బిల్లుని పాస్ చేయటం జరిగింది. దీనివల్ల భారతదేశంలో ఎవరు నష్టపోయేది? రైతాంగం, వ్యవసాయ కార్మికులు. 60-70% భారతదేశం వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నది కాబట్టి అడిగి పెరిగే ధరలకు అదుపు చేయలేనటువంటి వాళ్ళు జిఎస్టీని పెట్రోల్ డీజిల్కి తీసుకురమ్మని చెప్పి ఎలాంటి నుంచో మనం కోరుతున్నాం, కానీ పెట్రోల్ డీజిల్కి జిఎస్టీని తీసుకురారు. విద్యుత్తు రంగాన్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తామనేటువంటిది కాబట్టి అత్యంత దమనీయమైనటువంటి పరిస్థితుల్లో, దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున రైతాంగం యొక్క కార్పొరేట్ వర్గాలకు ఊడిగం చేసేటువంటి విధానాన్ని, పారిశ్రామిక వర్గాలకి, పెట్టుబడిదారులకి ఓతమిచ్చేటువంటి విధానం ఇవాళ ఈ బిల్లులో ఉన్నటువంటి అంశం. కాబట్టి బిల్లును తక్షణమే ఉపసంహరించాలని చెప్పేసి కోరుతున్నాం. అదే సందర్భంలో ఎన్డీఏ భాగస్వామైనటువంటి అకాలీదళ్ పార్టీ మినిస్టర్ రాజీనామా చేసి ఎన్డీఏ నుంచి వైదొలుగుతామనేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇవాళ నరేంద్ర మోడీ పునఃసమీక్షించుకోవాలి. అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. రైతాంగాన్ని మెడకి ఉరిది ఉరి తాడు బిగించేటువంటి పద్ధతుల్లో ఈరోజు వ్యవసాయకి బిల్లుల్ని తీసుకొచ్చింది. పార్లమెంటులో, రాజ్యసభలో, రాజ్యసభలో సిపిఎం సభ్యులు ఎలమరం కరీం కానీ, రాగేష్లను, కేకే రాగేష్లను కానీ వీళ్ళందరినీ మార్షల్స్ చేత అరెస్ట్ చేయించి అన్ని ప్రతిపక్ష పార్టీల వాళ్ళని బయటికి నెట్టేసి ఈ బిల్లుల్ని ఆమోదింపజేసుకునేటువంటి దానికోసం ప్రయత్నం చేయటం అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం. భారతదేశం వ్యవసాయక దేశం. ఇక్కడ ఈ రంగం ప్రధానమైనటువంటి రంగం వ్యవసాయం. రైతాంగం వ్యవసాయం మీద ప్రజానీకం ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అయినా సరే బీజేపీ కార్పొరేట్లకి ఊడిగం చేస్తూ ఉంది తప్ప, అదానీ అంబానీలకి ఊడిగం చేసేటువంటి దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంది తప్ప, ఎక్కడా కూడా ప్రజానీకం యొక్క బాగోగులు చూసేటువంటి పరిస్థితి కనపట్ల, ప్రజల ప్రయోజనాలు బీజేపీకి పట్టట్ల. ప్రజల ప్రయోజనాలు బీజేపీకి పట్టేటట్టయితే, రైతాంగం యొక్క ప్రయోజనాలు బీజేపీకి పట్టేటట్టయితే ఈ నిరంకుశమైనటువంటి బిల్లుల్ని తీసుకొచ్చేటువంటి దానికోసం ప్రయత్నం చేయదు. ఈ ఆందోళనలో వామపక్ష నాయకులు పాల్గొన్నారు. ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ శాంతించింది. వరద ఉధృతి తగ్గడంతో తీర ప్రాంతాలు క్రమంగా కోలుకుంటున్నాయి. ప్రస్తుతం బ్యారేజ్ వద్ద 70,300 క్యూసెక్ల వరద నీరు ఎగువ నుంచి చేరుతుంది.
ఇందులో 7300 క్యూసెక్ల నీటిని కృష్ణా డెల్టా కాలువలకు విడుదల చేస్తున్నారు. మిగిలిన 63,000 క్యూసెక్లను సముద్రంలోకి విడుదల చేశారు. వరద ఉధృతి తగ్గే అవకాశం ఉన్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.